హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు శ్రీ గగన కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో ఏం చూసామంటే ఈరోజు పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష రిజల్ట్స్ రిలీజ్ చేశాడు చాలామంది స్టూడెంట్స్ ఈ కరోనా టైంలో మీరు పాలిసెట్కి అప్లై చేయలేదు బట్ వాళ్ళకి పాలిటెక్నిక్లో జాయిన్ అవ్వాలని ఉంది కానీ ఆ విషయం అంటే నోటిఫికేషన్ ఎప్పుడు పడింది లాస్ట్ డేట్ ఎప్పుడైంది అనే విషయం తెలియక చాలామంది పాలిసీట్ ఎగ్జామ్కి అప్లై చేయలేదు అలా చేయని వాళ్ళు ప్లస్ ఈరోజు రిజల్ట్స్ వచ్చినప్పుడు చాలామంది క్వాలిఫై కాని వాళ్ళు ఉన్నారనమాట ఎగ్జామ్లో క్వాలిఫై కాని వాళ్ళకి ర్యాంక్ అనేది రాదు వాళ్ళకి ఎన్ అనబడుతుంది ఎన్ అంటే ఏమంటే నాట్ క్వాలిఫైడ్ వై అని ఉంటే ఎస్ క్వాలిఫైడ్ అని వాళ్ళకి ర్యాంక్ అనేది మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట మీ హాల్ టికెట్ కొట్టినప్పుడు నెంట్లో మీ రిజల్ట్స్లో వస్తుంది ఇప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళకి నెక్స్ట్ వీక్లో కౌన్సిలింగ్ జరుగుతుంది అది సర్టిఫికేట్ వెరిఫికేషన్ దాని మీద నేను నెక్స్ట్ సపరేట్ వీడియో చేస్తాను బట్ ఈ వీడియో ఎవరి కోసం అంటే ఎగ్జామ్లో రాసి క్వాలిఫై కాని వాళ్ళకి మరియు మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఫీజు కట్టకుండా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకుండా ఉండేవాళ్ళు పాలిటెక్నిక్లో జాయిన్ అవ్వాలంటే దానికి ప్రొసీజర్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది మా దీంట్లో మనకేందంటే పాలీసెట్ ఎగ్జామ్ రాయని వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళకి కౌన్సిలింగ్ అయిన తర్వాత ఫస్ట్ కౌన్సిలింగ్ సెకండ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత ఎవరైతే ఎగ్జామ్ రాయరో వాళ్ళకి ప్లస్ అంటే నాట్ క్వాలిఫై వాళ్ళకి ఇద్దరికి అనమాట ఎగ్జామ్ రాసి క్వాలిఫై కాని వాళ్ళకి మండ్ ఎగ్జామ్ రాయకుండా వాళ్ళకి ఇద్దరికి ఇద్దరికంటే స్పాట్ కౌన్సిలింగ్ అనేసి ఒకటి జరుగుతుంది ఈ స్పాట్ కౌన్సిలింగ్ గురించి చాలామంది స్టూడెంట్స్కి అది ఏమి అనేది తెలియదు ఆ స్పాట్ కౌన్సిలింగ్ అంటే ఏమంటే క్వాలిఫై కాని వాళ్ళు మరియు ఎగ్జామ్ రాయిన వాళ్ళకి మిగిలిన సీట్స్ అంటే రిమైనింగ్ సీట్స్ అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ సెకండ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మిగిలిన సీట్స్ని స్పాట్లో ఆన్ ది స్పాట్లో మిగిలిన సీట్స్ అన్నీ కూడా అలాట్ చేయడం జరుగుతుంది అలా ఎవరైనా నాట్ క్వాలిఫై అండ్ ఎగ్జామ్ రాయని వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి ఈ క్వాలిఫై అయిన పిల్లలు ఫస్ట్ కౌన్సిలింగ్ సెకండ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత స్పాట్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది అక్కడ మీరు స్పాట్ కౌన్సిలింగ్లో జాయిన్ అవ్వచ్చు అది జాయిన్ అవ్వడానికి ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది లాస్ట్ ఇయర్ ఫీజ్ స్ట్రక్చర్ నేను చెప్తానమా లాస్ట్ ఇయర్ ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉందంటే మీకు ముందుగానే అప్లికేషన్స్ అనేది స్పాట్ కౌన్సిలింగ్కి అప్లికేషన్స్ అనేది ఇస్తారు మీకు ఏ కాలేజీలో వేకెన్సీ ఉన్నాయనేది మీకు వెబ్సైట్లో పెడతారు అప్పుడు ఆ కాలేజీలో వెళ్ళి మీరు అప్లికేషన్ని ఫిల్ చేసి అక్కడ సబ్మిట్ చేయాల్సి వస్తుంది సబ్మిట్ చేసిన తర్వాత ఏ కాలేజీలో అయితే వేకెన్సీస్ ఉన్నాయో ఆ కాలేజీలోనే అన్ మీరు వెళ్ళి జాయిన్ అవ్వాల్సి వస్తుంది అన్ని కాలేజెస్కి ఒకే రోజు స్పాట్ కౌన్సిలింగ్ జరుగుతుంది ఇది ఇంపార్టెంట్ మీకు గుర్తుపెట్టుకోండి అన్ని కాలేజీస్లో ఒకే రోజు కౌన్సిలింగ్ జరుగుతుంది కాబట్టి మీరు ముందుగానే ఏ కాలేజీలో వేకెన్సీస్ ఉన్నాయో తెలుసుకొని మీ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని అక్కడికి వెళ్ళాలి మీరు వేకెన్సీ లేని కాలేజీకి వెళ్ళి మళ్ళీ తర్వాత వేరే కాలేజీకి నెక్స్ట్ డే వెళ్తానంటే అలా కుదరదమ్మా ఏ కాలేజీలో అన్ని కాలేజీలు ఒకే రోజు జరుగుతాయి కాబట్టి ఏ కాలేజీలో అయితే వేకెన్సీ ఉందో మీరు ముందుగానే తెలుసుకొని ఆ కాలేజీకి మీరు వెళ్ళి స్పాట్ కౌన్సిలింగ్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది అది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో అయితే ఫైవ్ థౌజండ్ వరకు లాస్ట్ ఇయర్ ఫీజు ఉంది ఏది పర్ ఇయర్కి ఫైవ్ థౌజండ్ అదే ప్రైవేట్ కాలేజెస్లో అయితే మీకు స్పాట్ కౌన్సిలింగ్లో జాయిన్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఫీజు ఉంటుంది అంటే వీళ్ళ నాట్ క్వాలిఫై క్యాండిడేట్స్ కాబట్టి మీకు ఎటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదు మీరే అమౌంట్ పే చేసుకోవాల్సి వస్తుంది అదే క్వాలిఫై అయ్యి అంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది మీరేమీ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు అది ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయినా గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అయినా క్వాలిఫై అయిన వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారా వెళ్తారు కాబట్టి వాళ్ళు ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు ఎవరైతే నాట్ క్వాలిఫై అండ్ ఎగ్జామ్ రాయని వాళ్ళు ఉంటారో వాళ్ళు స్పాట్ కౌన్సిలింగ్లో డైరెక్ట్ జాయినింగ్ అయ్యేటప్పుడు ప్రైవేట్ కాలేజీలో అయితే ఫైవ్ థౌజండ్ తీసుకుని వెళ్ళి జాయిన్ అవ్వచ్చు సారీ గవర్నమెంట్ కాలేజీలో సారీ ప్రైవేట్ కాలేజీలో కాదు ప్రైవేట్లో ఇరవై ఐదు వేలు గవర్నమెంట్లో అయితే ఫైవ్ థౌజండ్ పే చేస్తే సరిపోతుంది అన్నమాట ఇంకొక విషయం ఏంటంటే గవర్నమెంట్ కాలేజ్లో చేస్తే మీకు బెనిఫిట్ ఏమంటే ఫస్ట్ ఇయర్ మీరు అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయిపోయి క్లియర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్కి మీకు నియర్ బై ఏ గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఉందో అక్కడ వేకెన్సీస్ ఉంటే మీరు సెకండ్ ఇయర్కి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు ఏది ఒకవేళ మీరు గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అయితే ఇయర్ ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అయితే త్రీ ఇయర్స్ అక్కడే మీరు కంప్లీట్ కోర్స్ అయ్యేంత వరకు అక్కడే ఉండాల్సి వస్తుందమ్మా అది గుర్తుపెట్టుకొని జస్ట్ నాట్ క్వాలిఫై వాళ్ళు ఎగ్జామ్ రాయిన వాళ్ళకి ఈ సీట్స్ ఆర్ మాకు సీట్స్ మిగులుతాయో లేదన్న ఈ ఇయర్ చాలా తక్కువ మంది రాసినారు పాలిసెట్ ఎగ్జామ్ అనేది నేరం ఎయిటీ థౌజండ్ ప్లస్ మెంబర్స్ రాసినారు దాంట్లో క్వాలిఫై అయిన కూడా ఎయిటీ ఫోర్ పర్సెంట్ అంటే చాలా తక్కువ మంది క్వాలిఫై అయింటారు కాబట్టి రిమైనింగ్ సీట్స్ అన్నీ ఉంటాయి వేకెన్సీ ఉంటాయి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే స్పాట్ కౌన్సిల్లో చాలా నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ ఉంటాయి మీరేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎగ్జామ్ రాయకపోయినా సరే స్పాట్ కౌన్సిలింగ్లో మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అలానే డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు ఎగ్జామ్ రాకపోయినా స్పాట్ కౌన్సిలింగ్లో మీకు సీట్స్ అనేటివి ఉంటాయి ఓకేమా మళ్ళీ ఇంకొకటి ఇంకొక విషయం అంతే ఈ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అనేది చాలామందికి తెలియదు ఆ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అనే డేటు మన యూట్యూబ్ ఛానల్లో నేను మీకు అప్లోడ్ చేస్తాను అందుకోసమనే నేను చెప్పేది ఏమంటే మన యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఎస్పెషల్లీ ఈ యూట్యూబ్ ఛానల్ ఎక్కువ మనం ఎక్కువ అప్డేట్స్ డిప్లొమా వాళ్ళకి సంబంధించిన అప్డేట్స్ ఎక్కువగా పోస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది అందువల్ల మీరు డిప్లొమా ఇప్పుడు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఈ సెట్ కంప్లీట్ అయ్యేంత వరకు అప్ టు త్రీ ఇయర్స్ వరకు మీకు ఈ టూ యూట్యూబ్ ఛానల్లో అప్డేట్స్ అనేటివి మీకు యూజ్ అవుతాయి అందుకోసమే నేను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తా ఉన్నాను ఇంకొకటి ఏంటంటే మనకి శ్రీ గగన మొబైల్ యాప్ ఉంది ఈ యాప్ మీరు ఆండ్రాయిడ్ మొబైల్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది ఎందుకోసమంటే మీరు ఫస్ట్ ఇయర్ ఆల్ సబ్జెక్ట్ సిలబస్ కానీ స్టడీ మెటీరియల్ కానీ వీడియో లెసన్స్ కానీ ఎవ్రీథింగ్ మీకు ఈ యాప్లో ఉంటాయి అందువల్ల మీరు ఏం చేస్తారు మీరు చేయాల్సిన టూ బాక్స్ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఒకటి ఇంకొకటి మొబైల్ మీ ప్లే స్టోర్లో వెళ్ళేసి శ్రీ గగన డిజిటల్ రూమ్ అని ఉంటుంది శ్రీ గగన డిజిటల్ క్లాస్ రూమ్ అనే యాప్ ఉంటుంది ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే స్టడీకి రిలేటెడ్గా మెటీరియల్ అంతా దాంట్లో యూట్యూబ్ ఛానల్లో ఎలా అయితే పెడతామో ఆ విధంగా యాప్లో కంప్లీట్ వీడియో యూట్యూబ్ ఛానల్లో ఓన్లీ ఒక టూ త్రీ వీడియోస్ మాత్రమే ఉంటాయి బట్ కంప్లీట్ కోర్స్ అనేది మీకు శ్రీ గగన మొబైల్ యాప్లో కంప్లీట్ కోర్స్ ఉంటుంది టోటల్ సిలబస్ ఉంటుంది అనమాట ఓకే అందువల్ల మీరు కంపల్సరీగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు స్పాట్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది ఏ ఏ కాలేజెస్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మీకు నేను ఆ మొబైల్ యాప్లో అండ్ యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ